ಊದಲ ತಿರಂಗ ಹಲ್ವಾ ఊదల తిరంగా హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఊదల తిరంగా హల్వాకి కావాల్సిన పదార్థాలు నానపెట్టి ఉడికించిన ఊదలు నెయ్యి సొరకాయ తురుము క్యారెట్ తురుము బాదం పప్పు ముక్కలు ఎండు ద్రాక్షాలు కుంకుమ పూలు పిస్తా ముక్కలు జీడిపప్పు ముక్కలు పచ్చి బఠానీ పేస్ట్ కొబ్బరి పాలు పటిక బెల్లం సో మూడు రంగులు కలిసేటట్టుగా మీరు అందులో ఇంగ్రీడియన్స్ కూడా తీసుకున్నారు బాగుంది సో మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి మ్యామ్ తింది ఫస్ట్ మనం వైట్ పార్ట్ అంటే మనకి మూడు రంగులు ఉంటాయి కాబట్టి ఊదల్నే తీసుకున్నానన్నమాట ఎందుకంటే కాస్త తెల్లగా ఉంటుంది కదా అన్ని మిల్లెట్కి కంపేర్ చేస్తే అట్ ద సేమ్ టైం కోకోనట్ మిల్క్ అలాగే మనం పటిక బెల్లం వేసే వాళ్ళు ఇంకా కొద్దిగా తెల్లగా అవుతుంది మనకి ఇండిపెండెన్స్ డే అనగానే మూడు కలర్ కదా ఫస్ట్ వైట్ పార్ట్ చేసుకుందాం తర్వాత గ్రీన్ అలాగే ఆరెంజ్ ఓకే ఓకే సో ఏం చేయమంటారు ఫస్ట్ ప్యాన్ కడాయి పెట్టేది సో హల్వా కాబట్టి నెయ్యి అన్నమాట నెయ్యి మొత్తం వేసేయండి వెంగుపాల్ గారు కుక్రీ షోకి రావడం అయితే ఎన్నో షోస్ మీరు ఇచ్చాడు అని అంటారు కుక్రీ షోకి ఇదే ఫస్ట్ టైం ఏమో యా అండి ఫస్ట్ టైం అండి సో నెయ్యి బాగా కాగాక కొద్దిగా జీడిపప్పు ముక్కలు అంటే ఫస్ట్ వైట్ పార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి జీడిపప్పు ఇప్పుడు వేద్దాం ఓకే సో వేణుగోపాల్ గారు శాండ్ ఆర్ట్ అనేది ఎప్పుడు అసలు స్టార్ట్ అయ్యింది అండ్ మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ అయ్యింది శాండ్ ఆర్ట్ అనేది ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది సో మెల్లిమెల్లిగా కొందరు స్టార్ట్ చేశారు సో అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఆర్ట్ని డెవలప్ కావడానికి వే ఆఫ్ పీరియడ్లో ఇప్పుడు అది చాలా గ్రోత్ అవుతుంది సో ఆ శాండ్ ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట అది లైక్ ఎట్లా ఉంటుందంటే మనది ఏదైనా ఒక జర్నీ కానివ్వండి లేదంటే మన కంపెనీకి సంబంధించింది కానివ్వండి బర్త్డేలకు సంబంధించి సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికోసము ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం అవుతుంది చాలా ఎంతోమంది వాళ్ళందరూ కలిసి చేస్తేనే ఆ మూవీకి ఎంతో కష్టపడితే చాలా టీం కావాలి సో శాండ్ ఆర్ట్కి ఏంటంటే వాళ్ళ జర్నీని వాళ్ళ కథని లైవ్లో ఒక 5-10 మినిట్స్లో మొత్తం వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు ప్రస్తుతం ఇప్పటి వరకు వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళ గోల్స్ వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్లు అన్నిటినీ చూపించి షార్ట్గా స్వీట్గా అసలు ఒక ఆర్ట్ రూపంలో మొత్తం కథని వివరించవచ్చు ఓకే ఓకే సో మ్యామ్ దీన్ని వేసేనా ఊదల్ని నెక్స్ట్ మనం వేసేసుకుంటున్నాం ఇందులోనే నానపెట్టి ఆల్రెడీ ఉడికించిన ఊదలు సో వేణుగోపాల్ గారు మీకు ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయ్యింది ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారు నేను ఫస్ట్ జాబ్ చేసేవాడిని సో జాబ్ చేసినప్పుడు ఆ జాబ్లో కూర్చొని చాలా ఫీల్ అయ్యేవాడిని అనమాట లోపల సంథింగ్ ఏదో చెప్పేది ఇది కాదు నీ లైఫ్ సంథింగ్ ఏదో ఉంది అనేది ఎప్పుడు నాకు జాబ్ చేసేటప్పుడు చెప్తూ ఉండేది సడన్గా ఒకరోజు ధైర్యం చేసి బయటకు వచ్చి సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి స్టేజ్ పైకి వెళ్ళాలనేది నాది ఒక అది ఉండేది ఈ శాండ్ ఆర్ట్ అనేది నాకు ఒకసారి మంచిగా అనిపించింది సో నేను దాన్ని ఏంటంటే ఇది ఎందుకు నేను చూస్ చేసుకోవద్దు దీన్ని నేను స్టేజ్ పైకి ఎందుకు తీసుకెళ్ళొద్దు అంటే ఆర్ట్ అనేది పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ ఇవి కాకుండా సో డైరెక్ట్గా దీన్ని లైవ్ పర్ఫార్మెన్స్కి ఎందుకు కన్వర్ట్ చేయొద్దు అనేది ఒక ఐడియా వచ్చి సో నేను దాన్ని స్టార్ట్ చేశాను సో అది స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి అసలు ఏం తెలియదు 0 నాలెడ్జ్ సో అందరు అన్నారు వేస్ట్ నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు నీ కెరియర్ స్పాయిల్ అవుతుంది సో నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేది అనుకుంటే ఎందుకు వేస్ట్ అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను సో వేస్ట్ అనే దాంట్లో కూడా ఏదో ఉంటుంది సంథింగ్ అనేది కొంచెం రీసెర్చ్ చేసి దాని లోపల నేను డెప్త్గా వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా అందులో మెలుకోవాలని నేర్చుకొని మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను సో నా ఫస్ట్ షో వచ్చేసి మన ఐమాక్స్ ఎదురుగా చేశాను సెకండ్ షో వచ్చేసి బెంగళూరులో అమెరికన్ గారి ముందు చేశాను అనమాట సో అక్కడ చేసిన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా నా గ్రోత్ స్టార్ట్ అయింది ప్రధానమంత్రి గారి దగ్గర వేరే సీఎంస్ దగ్గర అంటే మన స్టేట్ కాకుండా నార్త్ ఇక తిరగడం స్టార్ట్ అయింది ఈ ఆటలో ఏంటంటే నేను ఎంత ఇంట్రెస్ట్ పెడుతుంటే అంత గ్రోత్ అనేది వస్తుంది సో నేను దాన్ని ప్యాషన్తో చేస్తున్నాను కాబట్టి అది నన్ను ముందుకు తీసుకెళ్తుంది అంటే మీరు ఏదైతే ఆర్ట్ గీస్తారో ఆ చిత్రీకరణ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎట్లా చేస్తారు దాన్ని ఇప్పుడు లైక్ కుకింగ్ ఎట్లా చేస్తున్నాము సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఎట్లా పక్కనే తీసుకుంటాం సో దీనిలో కూడా ఏంటంటే ఒక కథని ఒక రీసెర్చ్ చేస్తాం ఫస్ట్ రీసెర్చ్ అంటే ఆ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు ఏంది ఆ డెప్త్ ఏంది ఎట్లా తీసుకోవాలి స్టోరీ నరేషన్ ఎట్లా క్లియర్గా తీసుకోవాలి
సో వాళ్ళకి ఏమేమి బెస్ట్ ఉంటుంది దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ చేసుకున్న తర్వాత దెన్ ఆ కథని ఒక కథలాగా దాన్ని ఒక అమర్చాలన్నమాట. సో అమర్చి దాన్ని స్టార్ట్ చేయాలని. సో ఇప్పుడు నెక్స్ట్ పాలు, ఇది కూడా కొబ్బరి పాలు తీసుకుంటున్నాం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవటం కోసం. దీంట్లో పటిక బెల్లం అన్నమాట, మొత్తం వేయమంటారా? హాఫ్ వేయండి, ఆ వేడికి అది కరిగిపోతుంది. కాదు, మామూలు షుగర్ తీసుకోకుండా పటిక బెల్లం ఎందుకు? ఎందుకంటే జనరలీ మనం మిల్లెట్స్ వాడినప్పుడు ఎప్పుడు ఆర్గానిక్ బెల్లం అలా వాడతాం కదా, అది కొద్దిగా చేస్తే కలర్ చేంజ్ అవుతుంది, అందుకని వైట్ గా ఉండడం కోసం ఇది. ఇప్పుడు కాస్త దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో మీరు 4 నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. సో ఫస్ట్ అవార్డు ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ అవార్డు ఉత్తరాఖండ్ లో తీసుకున్నాను నేను. ఉత్తరాఖండ్ లో సీఎం హరీష్ రావత్ గారిది ఒక ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్లీ. సో నాకు జస్ట్ ఒక హింట్ ఇచ్చారు 1 డే ముందు, సో ఇలా ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలి అని. సో నేను ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత అది సీఎం ప్రోగ్రామ్ నాకు కూడా తెలియదు. సో నేను విత్ఇన్ వచ్చాక అప్పుడే స్టోరీ చెప్పారు ఆన్ ది స్పాట్లో, అది రెడీ చేసి అతని ఫేస్ ఒకసారి చూసుకున్నాను, రఫ్గా ఒక డ్రాయింగ్ వేసేసుకొని నేను ధైర్యంతో స్టేజ్ ఎక్కాను. సో అప్పుడు ఎక్కిన తర్వాత నేను సీఎం వచ్చి కూర్చున్నారు, నేను అతని ముందు ఒక 40 సెకండ్స్లో అతని బొమ్మ గీశాను. అతను షాక్ అయ్యాడు, అసలు వచ్చి స్టేజ్ పైకి నుంచి నన్ను పిలిచి ఇది ఎక్కడ నేర్చుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని చెప్పేసి అక్కడ బెస్ట్ టాప్ కంటెస్టెంట్స్లో నన్ను పిలిచి అక్కడ నాకు ఫస్ట్ అవార్డు ఇచ్చారు. ఓకే, సో అక్కడ ప్రోగ్రామ్ చేసింది. సో రీసెంట్గా మరి మోదీ గారి బయోగ్రఫీ కూడా వేశారు కదా, ఆ బయోగ్రఫీని చాలా నేను చాలా ఇష్టంతో చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే ఒక దేశ సేవ ఏ విధంగా అయితే మోదీ గారు లైక్ ఒక ఒక్కొక్క స్టెప్లో ఎట్లా అయితే దేశాన్ని గురించి చేస్తున్నాడు, సో నేను కూడా నా వంతు ప్రయత్నం ఏంటంటే యాజ్ ఏ ఒక నేను ఇండియన్గా ఆ దేశ ప్రధాని బయోగ్రఫీని నేను చాలా ఇంట్రెస్ట్తో చాలా సీరియస్గా ఇష్టంతో అది చాలా బాగా రావాలి, మంచిగా మంచి అంటే మంచి క్వాలిటీ రావాలని చెప్పేసి నేను చాలా ఇష్టంతో చేశాను. సో అక్కడ చాలామంది కూడా బాగుంది, చాలా అంటే అట్రాక్షన్ అదే వీడియో అని చెప్పారు అనమాట. సో మ్యామ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్తారు? నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకు, అంటే ఇది వైట్ పార్ట్ అవుతూ ఉంటుంది, లోపల మనం వేరే వేరే కలర్స్ పార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకొక ప్యాన్ ఇచ్చేయండి నాకు. సో సుజిత, ఇప్పుడు ఈ పెన్ మీద మనం కొద్దిగా నెయ్యి వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాస్త నెయ్యి కరగగానే మనం గ్రీన్ పార్ట్, అంటే గ్రీన్ పార్ట్కి మనం పిస్తా వేసుకుంటున్నాము. ఓకే, అలాగే తురిమిన సొరకాయ. కలర్ కాంబినేషన్స్ అని బాగా సెట్ చేసినట్టున్నారు. ఓకే, సో సొరకాయ కాస్త ఫ్రై అవ్వగానే పచ్చి బఠానీ పేస్ట్, ఇందాక మనం చేసుకున్న ఆ హల్వా ఉంది కదా అది కూడా కాస్త ఊదల హల్వా ఇక్కడ కూడా వేయండి కొద్దిగా. ఇందులో ఊదల హల్వా అయితే అయిపోయింది, ఇది ఆఫ్ చేసేయండి. ఇది ఆఫ్ చేసేసాము, ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసి ఇది ఒక 2 నిమిషాల్లో గట్టిపడపు అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఆరెంజ్ పార్ట్ చేసుకుందాం. సో ఊదలలో ఒకేసారిగా నేను పటిక బెల్లం వేసాం కదా, అదే బెల్లం దీనికి కూడా సరిపోతుంది అనమాట. ఇంకా బెల్లం కానీ ఇంకా ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదనమాట. సో వేణుగోపాల్ గారు, మీరు షోస్ ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేశారు? సో నేను ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షోస్ చేశానండి. నాకు ఇష్టమైన షోస్ అంటే ర్యాలీ ఫర్ రివర్స్ సద్గురు గారిది చేశాను హైదరాబాద్ విజయవాడ, ప్లస్ మహాశివరాత్రి ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి రోజు ఆ నైట్ లో సద్గురు గారి ముందు అంత పెద్ద ప్లాట్ఫామ్ ముందు చేయడం చాలా మందికి ఆ కోరిక ఉంటుంది. సో సద్గురు ముందు ఏదో ఒకటి పెర్ఫామ్ చేయాలని ఆ రోజు. ఓకే, సో అవకాశం మీకు కూడా దక్కింది. యా, సో అక్కడ మహాశివరాత్రి రోజు అంత పెద్ద డయాస్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ముందు నేను వాళ్ళతో పాటు చేయడము, అసలు అంత పెద్ద పర్ఫార్మెన్స్ నా జీవితంలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తాను. సాండ్ ఆర్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అప్పటికప్పుడు మీరు పెర్ఫామ్ చేసేయాలి, తర్వాత అది ఉండదు కదా గుర్తింపు, గుర్తుగా పెట్టుకోవడానికి ఉండదు కదా. ఎస్ మ్యామ్. మరి ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఇది గుర్తుగా ఉంచుకోవాలంటే ఏంటి? అసలు వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంత మంచి కుకింగ్ చేసిన తర్వాత దాన్ని పడేస్తే ఎట్లయితే అనిపిస్తుందో నాకు, ఆ ఆర్ట్ని చెరిపేటప్పుడు చాలా ఫీల్ అవుతుంది. సో కానీ నేను ఏం చేస్తానంటే ఇంకా తప్పనిసరి కదా, అంతే అది చెరిపితేనే ఇంకొక ఆర్ట్ చేయడానికి వస్తుంది. అయిపోయింది, ఇప్పుడు ఆరెంజ్ పార్ట్కి వెళ్ళిపోదాం అనమాట, ఇంకొక కడాయి పెట్టేసుకొని.
సో మీ ఆర్ట్ని మా కుకింగ్ తోటి బలం మ్యాచ్ చేస్తున్నారు అసలు ప్రతిదాన్ని. సో దీంట్లో బాదం పప్పు, ఆరెంజ్ పాలట్ చేస్తున్నావు కాబట్టి బాదం పప్పు, అలాగే మనం క్యారెట్తో చేసుకుందాం, అలాగే కొద్దిగా ఎండు ద్రాక్షాలు. దీన్ని కూడా ఏమైనా వేయించాల్సింది ఉంటుందా ఎక్కువసేపు? ఏమన్నా లేదు లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. కొద్దిగా ఒక స్పూన్ మాత్రమే వేయండి. ఓకే, ఇప్పుడు తురిమిన క్యారెట్. ఇది ఇలా వేయిస్తూ ఉంటుంటే గాజర్ హల్వా చేసుకుందాం, ఆ ఫ్లేవర్ వచ్చేస్తా ఉంటుంది. అలాగే నానబెట్టిన కుంకుమ పూలు, నీళ్ళలో నానబెట్టిన కుంకుమ పూలు. అసలు ఈ ఆహారం అనేది ఎలా పొల్యూట్ అయిపోతుంది అనే దాని మీద చేయండి ఒకటి. ఇప్పుడు అది కూడా సరిపోతుంది చాలు. ఇంకా అది కొంచెం ఒక స్పూన్ అనుకుంటుంది. సో వేణుగోపాల్ గారు ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మా షోకి వచ్చారు కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో మన భారతదేశానికి సంబంధించి ఏదైనా ఒకటి శాండ్ ఆర్ట్ గీసి చూపిస్తారా? ఎస్ అండి, చూపిస్తాను నేను. ఈరోజు నేను ఇంక్రెడిబుల్ ఇండియా చూపిస్తాను. సో ఇంక్రెడిబుల్ ఇండియా ఏంటంటే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, మన భారతదేశంలో ఉండే గొప్ప గొప్ప ప్లేస్లని వేరే ఫారినర్స్ కానీ ఎవరైనా చూసినప్పుడు ఓహో భారతదేశం ఇంత గొప్పదైనదా, ఇందులో ఇన్ని టైప్ ఆఫ్ గొప్ప ప్లేసెస్ ఉన్నాయా అన్నట్టు అని చూపిస్తూ మన భారతదేశం గురించి నేను ఒక చిన్న కంక్లూజన్స్తో ఎండ్ చేస్తానండి. ఓకే. జనగణమును పద పద పదమని జనజాగృతి పలికిన గీతమే వందే మాతరం వందే మాతరం. నీ లక్ష్యం ఒకటే సోదరా, నిర్లక్ష్యాన్ని నిలదీయర. వందే మాతరం వందే మాతరం. అండి, రియల్లీ అమేజింగ్ అని చెప్పాలి, చాలా బాగా గీశారు. సో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుతూ శాండ్ ఆర్ట్ తోటి ఎంత క్లియర్గా దాన్ని ఆర్ట్ గీసి చూపించారంటే రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడిగిన వెంటనే చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, మీ వంట దగ్గరకు వచ్చేద్దాం. అది చూస్తూ మర్చిపోయింది, చూస్తూ వంట చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు అయిపోయింది సుజిత, అయిపోయిందా, ఆఫ్ చేసేద్దాం. సో ఊదల హల్వా, తిరంగా హల్వాని ఇప్పుడు ప్లేట్లో మనం అరేంజ్ చేసుకుందాం. ఓకే. సో మన యమి యమి ఊదల తిరంగా హల్వా రెడీ అయిపోయింది, చక్కగా ప్రజెంట్ చేసి చూపిస్తున్నారు దీన్ని వర్మల గారు, చాలా చాలా బాగుంది. సో దీన్ని రుచి చూసే ముందు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మేకింగ్ ప్రాసెస్ మనం చూసే ముందు వేణుగోపాల్ గారికి ఇంకొక క్వశ్చన్. సార్, మీరు ఆల్రెడీ ఒక టీవీ షో, నేషనల్ టీవీ షోలన్నీ పార్టిసిపేట్ చేశారు కదా, సో భారతదేశం మొత్తంలోని మీరే శాండ్ ఆర్టిస్ట్లోని ఫస్ట్ ప్రైజ్ కూడా మీరు గెలుచుకున్నారు, సో దాని గురించి ఒకసారి. 2016లో ఢిల్లీలో ఒక నేషనల్ రియాలిటీ షో కాంపిటీషన్ జరిగింది. సో నేను ఇక్కడ సౌత్ ఇండియా నుంచి మేము కొంతమంది సెలెక్ట్ అయ్యాము. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరం సెలెక్ట్ అయ్యాము. సో దాని తర్వాత మేము సెలెక్ట్ అయిన తర్వాత మెల్లిగా అందులో నుంచి షోస్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్. సో అలా నేను ఫస్ట్ రౌండ్లోనే గోల్డెన్ బ్రజర్ వచ్చింది. సో నా ఆర్ట్ చాలా వాళ్ళకి ఇంప్రెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేస్తూ 30 డేస్ కంటిన్యూగా డే అండ్ నైట్ షూటింగ్స్, కాంపిటీషన్స్. సో అలా 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 1 మంత్ అయింది అక్కడే ఉండి. సో నేను ఆ షోలో శాండ్ ఆర్ట్లో ఫస్ట్ విన్నర్ని. సో ఇండియా నుంచి నేను శాండ్ ఆర్ట్ రియాలిటీ షోలో ఫస్ట్ విన్నర్. చాలా హ్యాపీ అనిపించింది. 36 డేస్ తర్వాత ఇంటికి వచ్చాను టైటిల్ విన్నర్తో. సో నా పని నేను ఇష్టంతో చేసుకుంటూ వెళ్ళాను. సో ఫైనల్గా నేను విన్నర్ అయిన తర్వాత నేనే షాక్ అయ్యాను, అసలు నేను విన్నర్ కావడం ఏంటి. అసలు చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ వాళ్ళు,
అసలు అందరూ చాలా మెచ్చుకున్నారు అనమాట. అంటే ఆ టీవీ రియాలిటీ షోస్ విన్ అవడమే చాలా కష్టం. ఎంట్రీ లెవెల్కి వెళ్ళడమే ఫస్ట్ కష్టము. 30 డేస్ అక్కడ ఉండడము చాలా చాలా కష్టపడ్డాను నేను. అసలు చెప్పాలంటే సో నేషనల్ వైజ్ గా చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ వైజ్ గా ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు, ఎప్పుడు మాకు అవార్డ్స్ తీసుకురాబోతున్నారు ఇండియాకి? ఖచ్చితంగా అండి, మీ అందరి సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకెళ్తాను, దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. సో చూస్తున్నారు కదా మన నోరూరు నుంచి తిరంగా హల్వా, యా ఊదల తిరంగా హల్వా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసుకుందాం. ఊదల తిరంగా హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన ఊదలు, కొబ్బరి పాలు, నెయ్యి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పటిక బెల్లం, పచ్చి బఠానీ పేస్ట్, నానబెట్టిన కుంకుమ పువ్వు, పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. ఊదల తిరంగా హల్వా తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకొని అందులో నానబెట్టి ఉడికించిన ఊదలను వేసి అది వేగిన తర్వాత ఆ పైన కొబ్బరి పాలు, పటిక బెల్లం వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో పిస్తా, సొరకాయ తురుము, ఆ పైన పచ్చి బఠానీ పేస్ట్, ఉడుకుతున్న ఊదల హల్వా కొద్దిగా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన మరొక పాన్ పెట్టి నెయ్యి వేసి బాదం, ఎండు ద్రాక్ష వేసి వేగాక అందులో క్యారెట్ తురుము, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆ పైన కొద్దిగా ఉడికించిన ఊదల హల్వా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి 3 హల్వాలను తీసుకుని సర్వ్ చేసుకుంటే నోరూరు నుంచే ఊదల తిరంగా హల్వా రెడీ.